హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లాగ్స్. ఈరోజు రెసిపీ ముడి బియ్యం కాంబినేషన్తో పెసరట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, డైట్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ప్రిపేర్ చేసే విధానం చూద్దాం. ఒక కప్పు ముడి బియ్యం తీసుకోవాలి, ఒక కప్పు పెసర్లు, ఒక కప్పు అటుకులు, అరకప్పు వేరుశనగుళ్ళు, ఒక టీ స్పూను మెంతులు. ఇప్పుడు వీటన్నిటిని నీళ్ళు వేసుకొని రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని మనము వాటర్ వేసుకొని 6 నుంచి 8 గంటల సేపు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. క్లోజ్ చేసుకొని నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కనేసి ఓవర్ నైట్ నానబెట్టేసుకుంటున్నా. మార్నింగ్ కల్లా ఈ విధంగా నానినాయి. ఇప్పుడు మనం ఈ వాటర్ని పారవేయకుండా ఇదే వాటర్ని యాడ్ చేసుకొని పిండిని రుబ్బుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మీరు అల్లము అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గా రుబ్బుకుంటున్నాను. పిండిని మొత్తంని బాగా సాఫ్ట్గా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని, పెనం హీట్ అయిన తర్వాత 1 గరిట బ్యాటర్ వేసుకొని దోశని స్ప్రెడ్ చేసుకుందామంటే అయిపోయింది. ఇప్పుడు దోశ పైన మనము నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కాల్చుకోవచ్చు, లేదంటే ఏది వేసుకోకుండా ప్లెయిన్గా కూడా కాల్చుకోవచ్చు. మనకి పెనంకి అంటుకోకుండా చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి మనం ప్లెయిన్గా వేసుకున్నా కూడా. ఈ విధంగా బాగా కాల్చుకొని తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే అయిపోయింది. ఇది వచ్చేసి డైట్లో ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, అలాగే షుగర్ పేషెంట్స్, డయాబెటీస్, ఊబకాయం ఉన్నవాళ్ళు ఎవరైనా తినొచ్చండి. ఈ రెసిపీకైతే హై ప్రోటీన్ రిచ్ రెసిపీ అని కూడా అనొచ్చు. టేస్టీగా అలాగే హెల్తీగా వేడివేడిగా ముడి బియ్యం కాంబినేషన్తో పెసరట్ అయితే రెడీ అయిపోయింది. షుగర్ పేషెంట్స్కి మనం వైట్ రైస్ పెట్టాం కదండి, ఈ విధంగా ముడి బియ్యం కాంబినేషన్తో మనము పెసరట్ ప్రిపేర్ చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు, అలా హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పిల్లలకి కూడా చాలా మంచి రెసిపీనండి. మనం చిన్న చిన్న దోశల్లాగా వేసి పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కూడా పంపించవచ్చు. మనం ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే సాంబార్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.